బీహద్ పరం మహాశాంతి. బీహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 204 లైవ్ ఎపిసోడ్లో అనంతబాయి చెప్పిన స్వామి శివానంద ద్వారా చెప్పబడిన న్యాయ బంధన వ్యవస్థ అనే దాని గురించి కొన్ని విన్నాము. 9 వరకు. ఇది 10వ నెంబరు. కండు వనకట్లోది సూర్యబింబ న్యాయము అని అంటారు. 1, సూర్యుడు ఒక్కడే జగత్తు మొత్తాన్ని కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు, వెలుగునిస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తూ ఉన్నారు. కానీ సూర్యుడు యొక్క వేరు వేరు ప్రతిబింబాలని అని ఒప్పుకుంటూ ఉంటారు. ఏ విధంగా కొలనులోను, నదుల్లోను, దర్పణంలోను వేరు వేరుగా ప్రతిబింబాలు కనపడుతూనే ఉంటాయి. అనగా అన్ని జలాల్లో పరిరక్షితమై ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక మరి వాస్తవికత, సూర్యుడు ఒక్కడే అన్ని చోట్ల ఆయన యొక్క ప్రతిబింబం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక్కడే పరమసత్త శక్తి, సర్వశక్తి సాగరుడు, పరబ్రహ్మ పరమేశ్వరుడు, నిరపేక్షంగా అనంత బ్రహ్మ అని అంటూ ఉంటారు. కానీ ఒకే ఒక వాస్తవికత మాయ మరియు అవిద్య యొక్క కారణం ద్వారా విభిన్న లోకాల్లో జీవుల రూపాల్లో పరిలక్షితమై ఉంటూ ఉంటుంది. ఇది అసత్యము అని అంటానికి లేదు, ఎందుకంటే ఇది కేవలం ప్రతిబింబాల యొక్క ప్రకటత. సత్యం ఒక్కటే, భిన్న భిన్న రూపాల్లో ఉన్నది అని అంటున్నారు. ఇంకొకటి ఘటకశ న్యాయాలు, అనగా ఏ విధంగా పాత్రలో నీటి పాత్రను ఈశ్వరుడు యొక్క ఉపమానంగా చెప్తూ ఉంటారు. గొప్ప ఈశ్వరుడుగా అనుభూతి పొందినటువంటి వారు ఆయనే బ్రహ్మాండం మొత్తంలో కూడా వ్యాప్తమై ఉన్నాడు. ఒకే ఈశ్వరుడు అందరి లోపల కూడా చరాచర సృష్టి లోపల ఉన్నాడు అని అంటూ ఉంటారు. అయితే ఒక్క జీవిలో ఈథరు ఇంకో బాడీలో యొక్క రూపము వేరుగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈథర్ కొద్దిగా పడిపోయినా కూడా సమాహితం అయిపోతూ ఉంటుంది. అది ఒకే రకంగా గోడల ద్వారా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. విభాజితమై తక్కువలో తక్కువ ఇది ప్రభావితం అనేది కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం అది పగిలిపోతూ ఉంటుందో ఈతరు, అదే ఈశ్వర్, మహాన్ ఈశ్వర్తో పాటు అంతా ఒకటే అయిపోతుంది. పాదరసం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది, మళ్ళీ ఒక చోట కలిస్తే మొత్తం ఒకటైపోతూ ఉంటుంది. అదేవిధంగా మరి లోపల అన్నీ కలిసినా దానిలో మార్పు అనేది ఉండదు. వ్యక్తిలో కూడా ఏదైతే మనసు మరియు ఆత్మ శరీరం ద్వారా విభాజితమైనప్పటికీ కూడా వాస్తవంగా మహాన్ పరమాత్మ, సర్వోత్తమైన ఆత్మతో పాటు పరమాత్మ ఒకే రకంగా ఉంటూ ఉంటారు. శరీరం వదిలేసినా, మనసు నష్టమైపోయినా ఆత్మ సర్వోత్తమైన బ్రహ్మస్వరూపంగా ఉంటూ బ్రహ్మలో నిమిడిపోతే ఒక్కటైపోతుంది. మనసు మరియు శరీరం ఉపస్థితమై ఉన్న కారణం వల్ల అది ఏమి పరివర్తన అనేది కూడా జరగదు, ఏ మార్పు దాని లోపల ఉండదు అని చెప్తున్నారు. ఇకపోతే భ్రామర కిత న్యాయం అంటారు కదా, భ్రమరి పిల్లల్ని పెడుతూ పేడ పురుగుల్ని తీసుకొచ్చి తన యొక్క గూడులో పెడుతుంది. అది కూడా కొండెంతో అది కొరికి కుట్టి ఆ పురుగుల్ని కూడా చంపేస్తూ ఉంటుంది. తన గూడిలోకి తీసుకొని వచ్చినవి
అటు ఇటు పడిపోయినవి ప్రతి చోట కూడా ప్రతి సమయంలో ఒంటరిగా తను ఉపస్థితమై ఉన్నట్టు ఫీలింగ్ పొందుతూ ఉంటుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే పురుగు ప్రతి సమయంలో కూడా తైంతీయ స్థితిలోకి మారుకోవాలని ధ్యాస అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు సీతాకొక్క చిలుకు ఉంటుంది, దాని నాలుగు స్టేజెస్ ఉంటూ ఉంటాయి. ఏ స్టేజ్లో అది ఉపస్థితమైన తన స్టేజ్ మీద ధ్యాస ఉంటుంది. మార్పులో స్వయం అనేది ఉంటూ ఉంటుంది, చూపించటం జరుగుతుంది. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మను సూత్రం యొక్క ధ్యానం చేస్తూ జీవుడు అంతిమంలో బ్రహ్మమైతాడు. నెక్స్ట్ న్యాయము దగ్ధాత పత, అనగా పూర్తిగా ఇక్కడ జలములో ఉన్నటువంటి వస్త్రమునకు ఉపమానం చెప్తూ ఉంటారు. ఎవరైనా వస్త్రమును కాల్చేసిన తర్వాత మనం చూసినట్లయితే అక్కడ దాని రూపము అనేది కనిపించదు, కానీ చేతిలో కొంచెం తాకితేనే కాలిపోయినటువంటి బూడిద కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞాని లేక జీవన్ ముక్తమైనటువంటి శరీరము దగ్గరికి ఎవరు వెళ్ళినా శరీరము అనేది ఉండదు, అదైతే దగ్ధమైపోయి ఉంటుంది కాలిన అవసరం లాగా. కేవలం ఆత్మస్వరూపము అనేది ప్రకటితమవుతూ ఉంటుంది. దీనికోసం వాస్తవికం లేదు అనటానికి వీల్లేదు. జ్ఞానం యొక్క జ్ఞానము తోటి కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానాది కర్మ దగ్ధాని అంటూ ఉంటారు, అనగా జ్ఞానం యొక్క అగ్నితోటి కర్మలన్నీ కూడా దగ్ధమైపోతే ముక్తి మోక్షం అనేది పొందుతూ ఉంటారు. ఏ యొక్క అహంకారము అనేది ఉండదు. జ్ఞాని ప్రపంచం యొక్క కలంకాలను తగిలించుకోడు, శరీరము ఆ రూపాన్ని వదిలేసి పూర్తిగా ముక్తి కేవలం ముక్తి పొందుతూ ఉంటారు. తరువాత 14వది అరుంధతి న్యాయం. ఏ వ్యక్తికైతే ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించటం కోసం ఫస్ట్ పైన పెద్ద నక్షత్రం వైపు సైగ చేస్తూ ఉంటారు, తర్వాత అక్కడ పెద్ద నక్షత్రము అరుంధతి అంటారు. వ్యక్తి ఏదైతే ఫస్ట్ పెద్ద నక్షత్రం వైపుకు బుద్ధి వెళుతూ ఉంటుందో స్పష్టంగా అది కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అరుంధతి అనుకుంటారు. ఈ నక్షత్రంను వదిలేసిన తర్వాత అసలు నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు మరలా. అంటే ఆకాంక్షి ఫస్ట్ సేవ రూపంలో పూజ అనేది పూజ యొక్క మాధ్యమంతో వాస్తవికత వరకు చేరుకోవటం, ఒక భౌతిక పద్ధతిగా చూపించటం, కానీ తర్వాత నెమ్మది నెమ్మదిగా సర్వోత్తమైన సత్యం వైపుకి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. నిరాకారి మరియు ఈ యొక్క స్థితిని పొందటం, కైవల్యం పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యాయము బీజ వృక్ష న్యాయము. బీజమే వృక్షమునకు కారణం, వృక్షమే బీజమునకు కారణం. ఈ కారణం వల్ల ఏది ముందు, ఏది చెట్టు ముందా విత్తు ముందా అని ఎవరు చెప్పలేరు. చెట్టు లేదే విత్తనం లేదు, విత్తనం లేదే చెట్టు లేదు. దీన్ని స్పష్టం చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ప్రశ్న యొక్క కథనం ప్రకారం ప్రతి ప్రశ్నకు ప్రతి కథనము అనేది ఉంటూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇది కూడా ఈ యొక్క ప్రపంచం యొక్క మరి సాపేక్షతలో ఈ బందీకృతమై ఉంటూ ఉంటారు. పరమ సత్యము అనేది ఆత్మ బ్రహ్మస్వరూపం అనేది ఏదైతే దక్షిణామూర్తి అనుసరణ చేస్తూ ఉంటూ ఉంటారో వాళ్ళు సత్యాన్ని గ్రహించగలుగుతారు. దక్షిణామూర్తి అంటే మౌనము, మౌనంగానే ఉంటారు. శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి అంత మౌనంతో స్వీకరించి జ్ఞానం నేర్చుకుంటూ ఉంటారు. దీన్నే దక్షిణామూర్తి యొక్క అనుకరణ చేయటం అని అంటూ ఉంటారు. నెక్స్ట్ 16వది మర్కట కిషోర్ న్యాయము. మర్కట కిషోర్ అంటే
కోతి యొక్క పిల్ల. తల్లి రతన్ అనేది పట్టుకుంటూ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క సెకండు కూడా పట్టుకొని ఉంటుందని అసలు వదిలిపెట్టదు. దాని యొక్క సురక్షణ కోసం, రక్షణ కోసం తల్లి నిర్భరమై ఏమీ ఉండదు. కానీ ఈ యొక్క సంఘర్షణలో మరి బిడ్డ చనిపోయినా కూడా వదలనటువంటి స్టేజ్ మోహంతో ఆ బిడ్డను అట్లాగే అంటిపెట్టుకొని కూర్చుంటూ ఉంటుంది. జ్ఞాన సాధన యొక్క మార్గంలో నడిచినటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్ష కూడా ప్రకృతి వర్ణన చేయటం కోసం దీన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఆత్మను మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటానికి పూర్తిగా ఈ యొక్క మోహ మమకారాలని వదిలిపెట్టాలి అంటూ మరి బయట సహాయము తీసుకోవటం కాదు, లోపల ధైర్యంగా నిర్భరణ రక్షణలో ఉండాలి. స్వయం కొరకు సంఘర్షణ పడాలి, స్వయం యొక్క బుద్ధిని కూడా పొందాలి అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ 17, అషమా లోస్టా న్యాయం. ఇది ఒక రాయి మరియు మట్టి యొక్క ఉపమానం. దూది తోటి పోల్చి మట్టి చాలా, రాయి చాలా గట్టిగా ఉంది అని చెప్పటం. కానీ మట్టితోటి దూదిని పోల్చరు. చాలా దూది తేలిగ్గా ఉంది అని రాయిని చూసి చెప్తూ ఉంటారు. ఇది చూపులకు చెప్పుటకే, అన్నిటికంటే ఒక వస్తువు మించి ఇంకొక వస్తువు అనేది గొప్పగా ఉంటుంది. ఈ యొక్క వస్తువు ఖరాబు అయిపోయిందనుకోండి, ఆ వస్తువుని పోల్చటం, దానికంటే ఇది మంచిది, దీనికంటే అది మంచిది, అంటే దీంతో విపరీతమైనగా ఉన్నదాన్ని పోల్చుకుంటూ ఉంటారు. దీని యొక్క ఉపయోగంను అర్థం చేయించటం కోసం వస్తువులను, పదార్థాలను ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా బహుళత అనేది ఉండదు, వ్యత్యాసము కేవలం కల్పన, ఊహ ఉన్నంత వరకు మాత్రమే అని అంటూ ఉంటారు. నెక్స్ట్ కాకందత్ న్యాయము. ఇది వంద్య పుత్ర న్యాయము అని, గగనర వింద న్యాయము అని, గంధర్వ నగరు న్యాయము అని, శశావిష విష్ణ న్యాయముతో సమానమైనది. కాకికి పళ్ళున్నాయి అంటూ వెతకటం అసమంజసం, టైం వేస్ట్. ఎందుకంటే దానికి అసలు పళ్ళే ఉండవు. ఏదన్నా భారంగా ఉన్న స్త్రీ యొక్క పుత్రుడు ఆకాశంలో అగ్ని కమలము అంటూ మేఘాల్లోన నగరము అని, ఖరగోష్ యొక్క కొమ్ములు అని చెప్తూ ఉంటారు. ఖరగోష్ కంటే కుందేలు కొమ్ములు, కుందేలు కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా. మేఘాల్లో నగరాలు ఉంటాయా? ఉండవు. ఆకాశంలో నిప్పు కమలం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా గొడ్రాల యొక్క, గొడ్రాల కొడుకు అంటే, గొడ్రాలు అంటేనే పిల్లలు లేని వాళ్ళని గొడ్రాలు అంటారు కదా, మరి ఆమె బిడ్డ అని ఎట్లా అంటాం? ఇది కూడా అందుకనే వంద్యపుత్ర న్యాయము అని చెప్తూ ఉంటూ ఉంటారు. మరియు రహస్యాల గురించి ప్రశ్న చెప్పటము, అంతర్ విరోధులను వాస్తవికాన్ని తెలుసుకోకపోవటం, భగవంతుని యొక్క పూర్ణ రూపము, అపూర్ణ రూపము అంటూ ఏమీ ఉండదు. మరి భగవంతుడు పూర్ణుడైతే ఈ అపూర్ణ ప్రపంచాన్ని ఎందుకు తయారు చేశాడు? ఇలా మొదలైనవన్నీ కనపడుతూ ఉంటాయి. ఏది కూడా వాస్తవికం కాదు, పరివర్తన అనేది కానే కాదు. వాస్తవికతలో ఏ యొక్క సృజన అనేది ఉండదు. ఈ ప్రశ్న వరకు కూడా మనం ప్రశ్న ఎత్తినట్లయితే, ఎంతవరకు అయితే జ్ఞాన సూర్యుడు ఉత్పన్నం కారో అంతవరకు అజ్ఞానం అనే అంధకారం తొలగిపోదు. తర్వాత దండ పూపా న్యాయము. ఎప్పుడైతే ఒక చెడి
ఎంతవరకు అయితే మరి రాళ్లను బంధించి ఒకటి చేసి గట్టిగా ముడివేయాలి అనుకుంటూ ఉంటారు, అవి కిందకి లాగబడుతూనే ఉంటూ ఉంటాయి, అయినా కూడా లభించదు. ఇది స్వాభావిక రూపంతో చూసినట్లయితే ఏమని స్పష్టమవుతుంది అంటే, సందేహము దూరం చేసుకోవటానికి అనేక రకాల కోరికలు ఆలోచనలు చేయటం కంటే జ్ఞానము పొందితే సందేహాలు దూరమవుతాయి. వాస్తవికము అనేది శాశ్వతము, అనంతం మరియు పరివర్తనహీనమైనది. అంటే వాస్తవికం, వాస్తవికత్వం ఏంటంటే ఆత్మ చైతన్యం, ఇది శాశ్వతము, అనంతము, పరివర్తనహీనమైనది, విభాజితమైనది, బుద్ధి ఆనందమైనది. ఇలాగ ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో నిస్సందేహంగా కోరికలు కూడా సమాప్తమవుతాయి. సందేహం ఉంటే కోరికలు అన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పరివర్తన వికాసము అనేది అవుతుందో సందేహాలు సమాప్తం అవుతూ ఉంటాయి. ఇంకా క్షౌర కా పుత్ర న్యాయము. ఒక రాజు దగ్గరికి ఒక క్షౌరం చేసేటువంటి ఆయన కంసలి ఆయన్ని అంటే ఒక రాజుగారి దగ్గరికి ఒక గడ్డం గీసి క్షౌరం చేసేటువంటి క్షురకుడు అంటారు కదా, ఆయన అందరికంటే అందమైనటువంటి కొడుకును తీసుకురావటం కోసము అని చెప్పాడు. ఈ ప్రపంచంలో నా రాజ్యంలో అందరికంటే అందమైన కొడుకును తీసుకురావాలి అని చెప్పాడు. దేశం మొత్తం ఆ క్షురకుడు మరి వెతకటం ప్రారంభించాడు. వాస్తవంగా ఒక అందము ఉంటే ఇంకొకటి ఉండదు, ఒక్కరు కూడా అందంగా లేరు, ఒక్క అందమైన వాడు బిడ్డ కూడా దొరకలేదు. తరువాత ఆయన ఇంకా ఈ సంఘటన నుండి ఆలోచన పడుతున్నప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంతలోనే కొడుకు తన ఇంట్లో అటు ఇటు తిరగటం చూసి వాస్తవంగా ఆయన కురూపత యొక్క అవతారంగా ఉన్నాడు. ఆలోచనలో పడ్డాడు, నా కొడుకు ఈ ప్రపంచంలో కంటే అందరికంటే అందమైన వాడు అని. ఇంకా ఆ యొక్క అతన్ని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఈ విషయం స్పష్టం చేయటం కోసం ఆయనకి కొంచెం సేపు మరి ఆలోచన చేశాడు. ఎవరు కోతిపిల్ల పందిపిల్ల పందికి అందము అని, కోతిపిల్ల కోతికి అందము అని సామెత చెప్తూ ఉంటారు కదా, అది చాలా అలా రుజువు చేయటం కోసం అందరినీ క్షమ కోరి పురుషుల్లో కేవలం ఈ ప్రపంచాన్ని అందంగా ప్రేమిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క అందము ఆనందము తమ పిల్లల్లోనే చూసుకుంటూ ఉంటారు. ఇది వ్యక్తిగత అనుభవం లోపల నుంచి ఉంటూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ విషక్రిమి న్యాయము. ఏదైతే ఇప్పుడు విషతుల్యమైన పదార్థంలో తోటి మజా చెయ్యాలి అనుకున్నటువంటి పురుగు అది విషంలోనే విషంనకు ప్రభావితం కాదు. దాని లోపలే విషం ఉంటే విష పదార్థంలో పడినా దానికి ప్రభావితం కాదు, అక్కడ కూడా సంతోషంగా ఉంటూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే, ఒక వస్తువు వృధా అని అనుకున్నప్పుడు ఒకరికి అది తక్కువ కావచ్చు, అదే వస్తువు ఇంకొకరికి చాలా మంచిగా అనిపించవచ్చు, అది వారికి అవసరము తీర్చనవచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళు దాన్ని కోరుకుంటే ఇంకొకళ్ళు అదని ఇష్టపడను లేకుండొచ్చు. ఈ విధంగా విపరీతంగా భావాలు కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ప్రాణులు దేనిలో అయితే వాళ్ళ సుఖం ఉందని వెతుక్కుంటూ దాంట్లో మునిగిపోతూ ఉంటారు, ఇంతకు మించి ఇంకొకటి లేదు అని భావిస్తూ ఉంటారు. తర్వాత కాకతాళీయ న్యాయం. ఒక కాకి వచ్చింది ఒక తాండ్ వృక్షం మీద కూర్చొని, ఆ సమయంలో ఆ వృక్షం ఒక ఫలం అనేది తల పైన కిందకు పడింది, ఇక ఆ ఫలము అతన్ని చంపేసింది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాయ అది వాలటంతో
కింద పడింది. కింద సేద తీర్చుకుంటున్న వ్యక్తి మీద పట్టంతో అతను చనిపోయాడు. ఫలం పడటం వాస్తవికమే, అది చెట్టు మీద కాకి కూర్చోవటము వాస్తవమే, దానికి దీనికి సంబంధం లేదు అని అంటారు. ఇక్కడ రెండు సంఘటనలు కూడా సంయోగం మాత్రంగానే ఆకస్మికంగా జరిగిపోయింది. ఈ దృష్టాంతాన్ని ఉపయోగించేటప్పుడు మరి ఏమని ఉదహరిస్తూ ఉంటారు అంటే, విశుద్ధ రూపంతో ఆకస్మికంగా జరిగిన దాని వెనకాల కారణం అనేది ఏముండదు. యోగ వాసిష్టంలో కూడా ఇదే చెప్పారు. అనేక జీవులు దేని నుండైతే ప్రత్యేకంగా పుడుతూ ఉంటూ ఉంటాయో వాస్తవంగా స్వయం ఒక సర్వతంత్ర ప్రపంచము, ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా ఉండేటువంటి వాళ్ళే. ఇది సామాన్య ప్రపంచంలోనే అందరికీ తెలిసిపోతుంది, కానీ కేవలం ఆకస్మికంగా అంటే దానికి కారణము ఏమీ ఉండదు. ఈ న్యాయమునకు అర్థమూ లేదు అని చెప్తూ ఉంటారు. ఇక పోతే రెండవ ఖండంలో పాలలో వెన్న, దీని గురించి ఇంకేం చెప్తారో కొన్ని విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. మీరు ఈ ఛానల్ని కనెక్షన్లోకి ఉంటూ మరి చూస్తూ ఉండండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి జ్ఞాన రహస్యాలతో కూడినటువంటి ఆడియోలు, ఎపిసోడ్లు యోగంతో ఈ యొక్క ఛానల్లో రోజు పెట్టడం అనేది జరుగుతుంది. తెలుగులో తర్వాత అనువదించి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మీరు కనెక్షన్లో ఉంటూ ఈ యొక్క వీడియోలను చూస్తూ మీరు జ్ఞాన అర్జన అనేది చెయ్యండి. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై, నమస్తే.